దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఈ సమయమున మరి మనం ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ముందుకు వెళదాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య, ఈ సమయాన్ని మీ పాదాల చెంత సమర్పిస్తున్నాం తండ్రి. ఈ టీవీ ద్వారా ఈ యొక్క వాక్య సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీ ఆధీనంలో తీసుకొనండి. వారి గృహాలను మీరు సందర్శించండి. వాక్యాన్ని విత్తనముగా విదజల్లుతుండగా ప్రతి హృదయంలో కూడా ఆ వాక్యాన్ని మొలకెత్తే విధంగా హృదయ పరివర్తనతో సన్మార్గాన్ని నడుచుటకు బలపడుటకు వారికి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఈరోజు మనం వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చక్కటి రెండు మాటలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఎంతోమంది వేదన, శోధన, బలహీనతలతో ఉన్నారు, సమాధానం లేక ఉన్నారు. ఏ విధమైనటువంటి మార్గాన వెళితే మనం దేవుని యొక్క సన్నిధికి చేరగలుగుతాం అని ఎంతోమంది ఆలోచిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో మనం క్షమ, ప్రేమ, కనికరం కలిగి జీవిస్తే ఆ సన్నిధిలోకి మనం వెళతాం, ఆయన మన ప్రార్థన ఆలకిస్తారు అని చాలామంది తెలుసుకుంటున్నారు. కానీ దాన్ని పాటించలేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. వారికి సమాధానం లేదు, శాంతి లేదు, దివారాత్రులు కూడా ప్రార్థించటం మానేసి ఆలోచనలతో సతమతమవుతున్నారు, రోగాలతో సతమతమవుతున్నారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. మరి అటువంటి వారి అందరికీ కూడా మరి చక్కటి వాక్య భాగంలోకి మనం వెళుతూ ఎలా దేవుణ్ణి మనం మార్గంలో నడవాలి అని మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం క్షమ అనే చక్కటి మాటలను మనం దేవుని వాక్యం భాగంలోంచి మనం విందాం. మత్తయి సువార్త 18:21 ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నిన్ని మా పర్యాయములు అతన్ని క్షమింపవలను 7 పర్యాయముల అని అడిగను. అందుకు యేసు 7 కాదు 70 పర్యాయములు అని సమాధానమిచ్చను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ప్రియ జనాంగమా, మనం చూసుకున్నట్లయితే పేతురుగారు అడుగుతున్నారు, ప్రభువా, నా పట్ల నా యొక్క సహోదరుడు తప్పు చేసిన ఎడల ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి? మీ మార్గాన నడుస్తున్నప్పుడు మీరు చెప్తున్నారు క్షమించి ప్రేమించమని, మరి పదే పదే కూడా నేను ఎంతో శ్రద్ధతో మీ యొక్క మార్గాన్ని పాటిస్తూ మీ యొక్క మార్గంలో నడుస్తూ మిమ్మల్ని అనుసరిస్తూ ఉండగా నాకెంతో వ్యతిరేకతలు వస్తున్నాయి. నేను మంచిగా జీవించినా, ఇతరులను ప్రేమించినా, వారిని ఆదరించినా కూడా మరి వారు నా పట్ల తప్పు చేస్తున్నారు. మీరు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21:15 నుంచి చూసుకున్నట్లయితే యేసు ప్రభు పేతురు గారిని అడుగుతూ ఉంటాడు, అయ్యా, మరి నేనంటే నీకు ఇష్టమేనా? అవును ప్రభువా, మీరంటే నాకు ఇష్టమే. పేతురు, నేనంటే నీకు ఇష్టమేనా? అవును ప్రభువా, నీవంటే నాకు ఇష్టమే. పేతురు, నేనంటే నీకు ఇష్టమేనా? అవును ప్రభువా, ఎన్నిసార్లు చెప్పాలి, నా సంగతి మీకు తెలియదా అని. అంటే అక్కడ పేతురు గారు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేవుడు అతన్ని పరీక్షిస్తూ ఉన్నారు. ఇతను సమాధానంగా ఉన్నాడా? ఇతను నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా శ్రద్ధగా చేయగలిగే స్థితిలో ఉన్నాడా అని దేవుడు పదే పదే అడుగుతూ ఉంటే ఆయన విసుగు చెందినటువంటి సందర్భాన్ని ఇక్కడ కూడా ఆ యొక్క పేతురు గారి మనస్తత్వం ఏ విధంగా ఉంది అంటే, మరి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు, నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా అన్నప్పుడు 77 పర్యాయాలంటే 490 సార్లు క్షమించాలి అని దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క క్షమాగుణం నీకు అలవాటైనప్పుడు,
దేవుని ఆత్మ నీలో పనిచేస్తూ ఉన్నదని నువ్వు నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే మన దేవుడు చూస్తూ ఉండండి. మరి చక్కగా బైబిల్లో మీరు చదువుతూ ఉన్నారు, లూకా సువార్త మరి 23:34 స్పష్టంగా ప్రభువా తండ్రి ఈ బిడ్డలు ఏం చేస్తున్నారో వీరి ఎరుగరు అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. దేవుడు వీరిని క్షమించండి అని. మరి అపొస్తలుల కార్యాలు 7:60 కూడా మరి స్టెఫెన్ చెప్తా ఉన్నారు, తండ్రి ఈ పాపము వీరిపై మోపవద్దు అని. ఇక్కడ క్షమ, ఈ క్షమకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు దేవుడు. మనం కూడా ప్రతిరోజు కూడా తెలిసి తెలియక ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా ఎంతో పాపాలు చేస్తూ ఉంటాం. ఎన్నో అసూయ, ఈర్ష్య, ద్వేషంతో మనం జీవిస్తూ ఉంటాం. అటువంటి జీవితంలో మనం చూసుకున్నట్లయితే పేతురు గారు యేసు ప్రభు ఎవరో తెలియదు అనే సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అది ఎంత నమ్మక ద్రోహం. కానీ తన ప్రాణానికి భయపడ్డాడు, కానీ తర్వాత పశ్చాత్తాపడ్డాడు. అటువంటి వ్యక్తినే దేవుడు దగ్గర తీసుకుని క్షమించి ఉన్నతమైనటువంటి స్థితినిచ్చారు. మనం చూస్తూ ఉన్నాం, పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక, నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ అప్పుపడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన ఎందు ప్రవేశింపని ఒక కీడులో నుంచి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి మనం మరి పరలోక ప్రార్థన మత్తయి సువార్త 6:9 నుంచి మనం రోజు కూడా నిత్యం జపిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం చేసినటువంటి పాపాలు దేవుణ్ణి క్షమించమన్నట్లు, మన పట్ల ఎవరైనా తప్పు చేసిన ఎడల వారిని క్షమించే స్వభావం మనకి కావాలన్నట్లు మనం అక్కడ ప్రార్థన చేస్తున్నాం. అంటే మన పట్ల ఎవరైతే అగౌరవంగా ఉంటారో, ఎవరైతే మనల్ని శోధిస్తూ ఉంటారో, ఎవరైతే మనల్ని తప్పు మార్గాన నడిపించాలని ప్రయత్నిస్తూ ఉంటారో, ఎవరైతే మనకి ద్రోహం చేయాలని ఆలోచిస్తూ ఉంటారో, వారు తిరిగి మన దగ్గరకు వచ్చిన ఎడల మనల్ని క్షమించమని అంటారు. లూకా సువార్త ఒకసారి చూద్దాం, 17:3 జాగరుకుల కండు, నీ సోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని మందలింపుము, అతడు పశ్చాత్తాపడిన ఎడల అతనిని క్షమింపుము. అతడు రోజుకి 7 నీ పట్ల తప్పిదము చేసి 7 నీ యొద్దకు వచ్చి నేను పశ్చాత్తాపడుచున్నాను అని నీతో చెప్పిన ఎడల వాణ్ణి క్షమింపుము అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి మాట. మన యొక్క సహోదరి సహోదరులు, మన బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా మన పట్ల తప్పిదం చేసి మరి తిరిగి వచ్చి, అయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని ఎన్నిమార్లు మన దగ్గరికి వచ్చి ఆ యొక్క క్షమాపణ అడిగినా, వారు ఒకవేళ నటిస్తూ ఉన్నా, నీవు సజీవుడైనటువంటి దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉన్నావు కాబట్టి, నీలో క్షమాగుణం అంటే క్రీస్తు నీలో నివసిస్తున్నారు కాబట్టి, నీ అరికాల నుంచి నడినెత్తి వరకు నీ స్వరము, ఆత్మ మరి దేహము మొత్తం కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉండి నీవు చేయాల్సిన పని ఏంటంటే క్షమించాలి అంటున్నారు. నిజమైనటువంటి ఆత్మ నీలో నివసిస్తున్న ఎడల నీవు క్షమించగలిగే స్థితిలో ఉంటావు. ఈ పేతురు గారికి దేవుడు అదే చెప్తున్నారు. లూకా సువార్త 17:3 కూడా అదే చెప్తున్నారు, ఎన్నిసార్లు వచ్చి పశ్చాత్తాపడిన ఎడల వారిని క్షమించు అని. దేవుడు అదే చేస్తున్నారు. లోకం మొత్తం కూడా పాపంలో ఉంది. అటువంటి పాపంలో నివసిస్తున్నా మరి 1 పేతురు 3:9 1 తిమోతి 2:4 దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, అందరూ కూడా రక్షింపబడాలని తన యొక్క ఆగ్రహాన్ని ఆపుకొని దేవుడు చూస్తున్నారట. మరి అటువంటి స్వభావంతో మనం జీవించాలి, ఇతరులను క్షమించాలి. మీకు ఒక సందర్భాన్ని నేను ఈ యొక్క సమయంలో గుర్తు చేయదలుచుకున్నాను. ఈ యొక్క సందర్భాన్ని మీరు స్పష్టంగా మత్తయి సువార్త 5:39 ఒకసారి ధ్యానిద్దాం. నేను ఇప్పుడు మీతో చెప్పున్నది ఏమనగా, నీకు అపకారం చేసిన వానికి ప్రతీకారం చేయకుము. నీ కుడి చెంపపై కొట్టిన వాని నీ వేరొక చెంపపై కూడా కొట్టనిమ్ము. నీతో తగులాడి న్యాయస్థానమునకు నీ అంగీ కొరకు వాయిద్యమాడిన వానికి పై వస్త్రము సైతము ఇమ్ము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడే మరి మత్తయి సువార్త 5:23 కనుక బలిపీఠము సన్నిధికి నీ కానుకలు తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్పృశించినచో ఆ కానుకల పీఠము చెంతనే
వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకలు చెల్లింపుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత స్పష్టంగా చెప్తున్నారు, నిన్ను ఒక చెంపమై కొట్టిన వారిని ఇంకొక చెంప చూపించమని. నీ సోదరుపై నీకేమన్నా కోపమున్న ఎడల ముందు అతన్ని క్షమించి అతనితో సమాధానపడి నీవు నీ కానుకల్ని మరి బలిపీఠం చెంతకు తీసుకురమని స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ క్షమ అనే మనస్తత్వం నీలో ఉన్నట్లయితే నీకు సమాధానం వస్తుంది. నీవు సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నావని నువ్వు అనుకోవచ్చు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉన్న ఎడల నువ్వు ఎంత నిందల పాలైన 1 పేతురు 4:14 ఉంటుంది. దేవుని ఆత్మ నీ యందు ఉన్న ఎడల నీకు నిందలు వస్తాయని. ఎటువంటి నిందలు వచ్చినా, ఎటువంటి మరి వేదనలు శోధనలు వచ్చినా నీవు క్షమించగలిగే మనస్తత్వంలో ఉండాలి. ఈరోజు దైవజనుల్ని అందరినో కూడా దూషిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు, ఈర్షిస్తూ ఉన్నారు. వారి దగ్గర నుంచి ఆత్మీయ ఆహారాన్ని, వాక్యమనే ఆహారాన్ని స్వీకరించి మరి వీరు విషాన్ని వెలగక్కే విధంగా చాలామంది విశ్వాసులు మరి దైవజనుల జోలికి వెళుతూ ఉన్నారు. అయినా దైవజనుడు క్షమించి వారి కొరకు దీవారాత్రులు మొరపెడుతున్నారు. అదే దైవజనుడి యొక్క ఆశీర్వాదం, అదే దైవజనుడు నోటి ద్వారా వచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదం ఫలింపజేయటానికి కారణం అదే దేవుని యొక్క ప్రియ జనాంగమ. క్షమించి ప్రేమించగలిగే మనస్తత్వం ఉన్నది కాబట్టే మరి ఆ యొక్క దేవుడు యొక్క దైవజనుడు ఉన్నతమైనటువంటి స్థానంలో బలిపీఠం దగ్గర నిల్చునే స్థానం, మీ అందరికీ వాక్యాన్ని బోధించగలిగే స్థానాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మరి ఇంకో స్పష్టంగా మనం ఇంకొక వాక్య భాగంలోకి వెళదాం. మరి ప్రేమ గురించి ఈరోజు మనం కొంతసేపు మాట్లాడుకుందాం. పేతురు రాసినటువంటి లేఖ 4:8 అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు ఎక్కువ ప్రేమ కలవారయుండు. ఏలయన ప్రేమ పెక్కు పాపములను కప్పివేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రియ జనాంగమా, మనం చూసుకున్నట్లయితే ప్రేమట పలు పాపాలని కప్పివేస్తుంది. బైబిల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. 12:9, మరి యాకోబు రాసినటువంటి లేఖ 5:20, మరి 1 పేతురు 4:8. ఇప్పుడు మనం చదువుకున్నది ప్రేమ పలు పాపాలను తీసివేస్తుందట. మరి ప్రేమించగలిగే గుణం నీలో ఉన్నప్పుడు నీవు ఎవరిని ద్వేషించవు. ఎందుకంటే రోమియోలకు రాసినటువంటి లేఖ 13:10 మనం ఒకసారి ధ్యానిద్దాం. తోటి వానిని ప్రేమించువాడు వానికి ఏ కీడు చేయడు, కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చటయే. యేసుక్రీస్తు వారు చేసింది అదే. కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు కానీ దాన్ని నెరవేర్చటకే వచ్చానని. ఆయన ప్రేమించారు. ప్రేమించి Ephesians 5:2 మనం చూస్తూ ఉన్నాం. తనను తాను మన కొరకు సువాసనగా అర్పించుకున్నటువంటి సందర్భాన్ని. ఎంత ప్రేమ! అటువంటి ప్రేమ నీలో ఉందా? నీవు దేవుని యొక్క బిడ్డగా జీవిస్తున్నావా? మరి జీవించినట్లయితే ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు? కొన్ని సందర్భాల్లో ప్రేమ పలు పాపాలని క్షమిస్తాయి అని మనకి 1 పేతురు 4:8 చెప్పినట్లు, మరి లూకాసు వార్త 7:40 మనం చూద్దాం. అక్కడ ఒక స్త్రీ పడినటువంటి తాపత్రయాన్ని మనం గుర్తు చేసుకుందాం. మరి ఒక సీమోను అనే వ్యక్తి మరి యేసు ప్రభు వారిని విందుకు ఆహ్వానించినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మరి ఆయన ఆ ఇంటికి వెళ్ళగానే ఒక స్త్రీ, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె వచ్చి ఆయన పాదాలను కడిగినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. చదువుదాం. యేసు అతనితో, సీమోను నీకు ఒక విషయం చెప్పదలచితిని, అనగా చెప్పుము గురువా అని సీమోను పలికెను. అప్పుడు దేవుడు చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ యొక్క సంభాషణ వచ్చిందంటే ఆ యొక్క స్త్రీ యేసు ప్రభు వారి పాదాలను కడుగుతూ తన కన్నీటితో ఆయన యొక్క పాదాలను కడగటే సందర్భాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు ఆ యొక్క సీమోను ఆలోచించుకుంటున్నాడనమాట, ఆ గృహ యజమాని, ఇతను నిజంగా ప్రవక్త అయితే, ఇతనిలో దేవుని ఆత్మ నివసించినట్లయితే ఆ స్త్రీ పాపాత్మురాలు కదా, మరి అతను ఆమెను గుర్తుపట్టలేడా, ఆమె చేసినటువంటి పాపాలను మరి వ్యతిరేకించకుండా ఆమె పరిచర్యలు చేస్తూ ఉంటే ఈయన పరిచర్యలు చేయించుకునే సందర్భాన్ని అక్కడ చూచి ఆయనకు అనుమానం వచ్చి లౌకికమైనటువంటి ఆలోచన కలిగి ఆయన మనసులో అనుకుంటున్నటువంటి ఆలోచన దేవుడు గుర్తించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు యేసు, ఒక వడ్డీ వ్యాపారికి 2 రుణస్థులు ఉండిరి, వారిలో ఒకడు 500 దినారములు, 2వ వాడు 50 దినారములు అతనికి రుణపడి ఉండిరి.
రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరిని క్షమించును. అప్పుడు వారిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుము అని ప్రశ్నించును. అందుకు సీమోను, అధికముగా రుణపడి క్షమింపబడిన వాడే అని నాకు తోచుచున్నది అని జవాబు చెప్పెను. నీవు సరిగా సమాధానము చెప్పితివి అని యేసు పలికెను. పిదప యేసు ఆ స్త్రీ వైపు మరలి సీమోనుతో, ఈమెను చూచుచుంటివి కదా, నేను నీ ఇంటికి వచ్చితిని, నీవు నా కాళ్లకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీటితో పాదములను తడిపి తన తల వెంట్రుకలతో వారిని తుడిచినది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. నేను లోనికి అడుగు ఇడినప్పటి నుండి ఆమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యములు పూసినది. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి. తక్కువ క్షమింపబడువాడు తక్కువగానే ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ప్రియ జనాంగమా, దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్త్రీ అట పాపాలు ఎన్నో చేసి ఉంది. ఎందుకంటే మనం మార్కు సువార్త 2:17 చూస్తున్నాం, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదట, కానీ అనారోగ్యం ఉన్నవారికే వైద్యుడు అవసరం. నేను పాపులను పిలువ వచ్చి తిని, అందుకనే పరలోక రాజ్యంలో ఎక్కువగా వారే రావడానికి సిద్ధపడతా ఉన్నారు. ఎందుకంటే వారు చేసినటువంటి పాపాలను వారు గుర్తెరిగి ఇక మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ఉండాలి అనే ఒక ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు మరి వారి యొక్క ప్రార్థనను ఆలకించి, ప్రభువా మేము తప్పు చేశాం, ప్రభువా మమ్మల్ని ప్రేమించు వారు ఎవరూ లేరు, నేను తాగుబోతుని, నేను వ్యభిచారిని, నేను దుర్భాషలు ఆడువారిని, నేను తల్లిదండ్రులకు వ్యతిరేకించాను, సమాజానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేశాను, నేను ప్రతిరోజు కూడా తప్పు జీవితాన్నే జీవిస్తున్నాను, నా నోటితో ఎంతోమందిని దూషించి ఉన్నాను, ఇగో ప్రభువా నాకు సమాధానం లేదు, నాకు ఆవేశం వస్తూ ఉంది, మరి నేను మారాలి, మరి నాకు నన్ను ప్రేమించేవారు ఎవరు, నన్ను దగ్గర తీసుకునేవారు ఎవరు అని ఎదురు చూస్తూ ఎన్నో ఆత్మలు ఈరోజు ప్రయాసపడుతున్నవి. ఆ యొక్క ఆత్మ మరి ఆ ప్రయాసపడుతున్నటువంటి టైంలో మరి దగ్గర తీసుకొని, ఏమిటి నీకు ఈ పరిస్థితి, ఎందుకు నీవు ఇలా జీవించాలి, మరి మనం క్రీస్తు ప్రభు వారిని ఎరిగి ఉన్నట్లయితే ఆయన మనల్ని తల్లిదండ్రుల కంటే అధికంగా ప్రేమిస్తాడు. కీర్తన 27:10, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినను, నేను నిన్ను విడవను ఎడబాయను అన్నటువంటి ఆ యొక్క దేవుడు ఎంతో కరుణామయుడు, ప్రేమామయుడు. మరి నీవు ఏ స్థితిలో ఉన్నావు, దీన స్థితిలో ఉన్నావా, ప్రేమ నీకు దొరకటం లేదా, తల్లిదండ్రుల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, మరి బంధువుల ప్రేమ, మిత్రుల ప్రేమ, అందరూ కూడా నిన్ను మోసం చేస్తున్నారా, నీవు ఈ యొక్క వ్యతిరేకత వలన నీవు పాపంలోకి వెళుతున్నావా, త్రాగుబోతుగా జీవిస్తున్నావా, వ్యభిచారిగా జీవిస్తున్నావా, మరి సమాజానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నావా? ఓ యొక్క సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నిన్ను ప్రేమించటానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన నిన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు ఆ యొక్క ఆలోచన కలిగి ఆత్మతో మీరు పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రార్థించండి. ప్రతి ఒక్కరిని కూడా క్షమించే తత్వం యేసుక్రీస్తులో ఉంది. ఎందుకంటే యాకోబు 5:20 చెప్తా ఉంది, ఎవరైతే పాపంలో నివసిస్తూ ఉన్నారో ఆ పాపం నుంచి వారిని మరల్చి తిరిగి దేవుని సన్నిధిలోకి తీసుకొస్తే పలు పాపాలు కప్పివేయబడతాయని బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మరి అటువంటి జీవితాన్ని మీరు జీవిస్తూ ఉన్నట్లయితే దయచేసి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని విని, తండ్రి నీవు నాకే చెప్తున్నావు ఈ ఒక్క వాక్య భాగం, ఈ లోకంలో నేను ఎంతో దారుణమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాను, ఎంతో కఠినమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, నన్ను అందరూ కూడా గెంటి వేస్తూ ఉన్నారు, నేను మంచిగా మారాలి అన్నా నాకు ఎవరు ఆదరణ ఇవ్వటం లేదు, ప్రభువా నీవు నా పట్ల కరుణ చూపి నన్ను ప్రేమించి నన్ను క్షమించి దగ్గర తీసుకోవా, సువార్త నిమిత్తం మరి ఎంతోమంది దైవజనులు ఏర్పరిచి ఉన్నావు, అందరూ కూడా సువార్త చెప్తున్నారే కానీ నన్ను ఎవరు కూడా దగ్గర తీసుకోవట్లేదు అని నువ్వు అనుకోవద్దు. ఆ ప్రభువే నీకు కావాలి, కానీ ఏ ఒక్క దైవజనుడు నీకు అవసరం లేదు. దైవజనులందరూ కూడా సువార్త ప్రకటించడానికి నియమింపబడ్డారు, కానీ ఎవరిని దరిచేర్చడానికి కాదు, దేవుడు దరిచేర్చడానికే కానీ వారు దరిచేర్చుకోవడానికి కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థితిలో ఉన్నవారు ఒక్క మనిషిపై ఆధారపడకుండా
దేవునిపై ఆధారపడి దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవటానికి మీ పాపాలను మరి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఇక నుంచి నీరు పాపం చేయను ప్రభువా, పాపం చేయకుండా ఉండటానికి నీవు శక్తినివ్వు. 1 తిమోతి 1:7 చెప్తా ఉన్నారు మనకి దేవుడు. మరి తిమోతికి 2 తిమోతి అనుకుంటా, మరి దేవుడు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ, ధైర్యం కలిగినటువంటి ఆత్మను మనకిస్తానని. మరి యాకోబు 1:5 చెప్తున్నారు, మీకు జ్ఞానము కొదవగా ఉన్నా అడగండి అని చెప్తున్నారు. నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధంగా ఉండండి అంటున్నారు. తెస్సలోనికా 4:7 చెప్తున్నారు, మీరు పవిత్రులుగా ఉండటానికే నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, రండి మీ పాపాలను విడిచిపెట్టి మరి నా సన్నిధికి మీరు రండి, వచ్చి మీరు ఆత్మతో ప్రార్థించండి, మీ అందరినీ కూడా నేను ప్రేమిస్తాను, క్షమిస్తాను అని మరి స్పష్టంగా ఈ యొక్క వాక్య భాగంలో మరి చెప్తా ఉన్నారు. 3వ విషయానికి మనం వెళదాం. యాకోబు రాసినటువంటి లేఖ 2:13 ఒకసారి మనం ధ్యానిద్దాం. యాకోబు రాసినటువంటి లేఖ 2:13. 3వ విషయం కనికరం గురించి మనం తెలుసుకుందాం. కనికరము లేని వానికి కనికరము లేని తీర్పే దేవుని నుండి లభించును. కనికరము తీర్పు కంటే గొప్పదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఇక్కడ మరి ప్రభువారు స్పష్టంగా తెలియపరుస్తున్నారు ఏమిటంటే, మనం చూసుకున్నట్లయితే కనికరమట పలు పాపాలను తీసివేస్తుందంట. ఎవరినైనా నువ్వు కనికరించగలిగితే, నీకు ఆ స్థితే ఉంటే, నీ ఆత్మను దేవుడి సన్నిధిలో మరి పెట్టి ప్రార్థించినప్పుడు ఆ కనికరా జీవితం వస్తుంది. దేవుడు బైబిల్ మొత్తం కూడా కొత్త నిబంధన మనం చదివినట్లయితే దేవుని యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయంటే, అనారోగ్యంగా ఉన్నవారు ఎవరైనా వచ్చి ప్రభువా అని ఆయన్ని పిలిచిన ఎడల ఆయన కనికరించి వారికి ఉన్నటువంటి రోగాలను తీసివేస్తున్నారు. మరి వారికి ఉన్నటువంటి దురాత్మలను వెళ్ళగొడతా ఉన్నారు. వారికి మరి సమాధానం లేకపోతే సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే ఆయన మనపై క్షమ, ప్రేమ, కనికరాన్ని కలిగి ఉన్నారు. ఫిలిప్పీ 4:9 చెప్తా ఉంది దేవుని యొక్క ప్రియ జనాంగమా, దేవుడు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాడో ఆ జీవితాన్ని జీవించుటకు మనల్ని సిద్ధంగా ఉండమన్నారు, పాటించమన్నారు. ఆ విధంగా ఎవరైతే పాటించగలుగుతారో వారి కొరకు నేను తిరిగి వచ్చి వారిని పరలోకం చేరుస్తా అన్నారు. మనం ప్రేమను చూశాం, క్షమను చూశాం, కనికరాన్ని చూద్దాం. ఇప్పుడు లూకా సువార్త 10:30 నుంచి మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క ప్రియ జనాంగమా, యేసు ఇట్లు సమాధానమిచ్చను. ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి దోచుకుని గాయపరచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వారిని చూచి తప్పుకొని పోయెను. అటులనే ఒక లేవీయుడు అట్లు వచ్చి వారిని చూచి తొలగిపోయెను. ఇక్కడ మనం దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి మరి తను సంపాదించింది తీసుకుని వెళుతున్నాడు. కాయకష్టం చేసో, మరి ఉద్యోగరీత్యో, మరి పొరుగురులో పనిచేస్తూ తన గ్రామానికి వెళుతున్నటువంటి సందర్భం. ఆ సమయంలో పని పాట లేనటువంటి కొంతమంది వ్యక్తులు తల్లిదండ్రుల్ని హింసించి తల్లిదండ్రుల మాట వినకుండా తమ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మరి దొంగలుగా, దోపిడీగాండ్లుగా నివసించినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులు ఈ వ్యక్తిని కొట్టి ఆ యొక్క మరి ఉన్నటువంటి సంచిలో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా దోచుకొని వెళ్ళారు. డబ్బు పోతే పోయింది కానీ ఇతన్ని ప్రాణాపాయ స్థితిలో మరి ఉంచి వెళ్ళారు. ఆ సమయంలోనే యాజకుడు ఒక వ్యక్తి ఆ మార్గమున వస్తూ ఉన్నారు. ఆ మార్గంలో వచ్చినటువంటి ఆ వ్యక్తి ఆ కింద పడ్డటువంటి వ్యక్తిని చూచి ఎటువంటి జాలి పడకుండా వెళ్ళిపోయాడు. మరి ఇతను యాజక క్రమాన్ని పాటిస్తూ ఉన్నాడు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు అతనికి ఇచ్చారు. కానీ అతను హృదయంలో క్షమ, ప్రేమ, కనికరము లేవు. తనకిచ్చినటువంటి అధికార దాహమే అతనికి కనిపిస్తూ ఉంది. అతను వెళ్ళిపోయారు. ఇక తర్వాత లేవీయుడు ఆ మార్గమున వెళుతూ ఉన్నారు. లేవీయుడు అంటే సువార్త ప్రకటించువారు, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నవారు. మనం మత్తయి సువార్త 23:3 చూస్తున్నాం, వీరు చెబుతారే కానీ చేయరు అనేటువంటి వ్యక్తులు వీళ్ళు.
వీరు సువార్తను బోధిస్తారే కానీ దాన్ని పాటించని వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లేవీయుడు ఆ మార్గంలో వెళుతుంటే అక్కడ దెబ్బలు తగిలి పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూచి పక్కకు తప్పుకొని వెళ్ళాడట దేవుని యొక్క ప్రియ జనాంగమా. అంటే జాలి కానీ, ప్రేమ కానీ, క్షమ కానీ, కనికరం కానీ వీరికి లేదు. వీరి స్వభావం అది. చివరకు బాధలు తెలిసినటువంటి, పాపము తెలిసినటువంటి, పాపాన్ని గుర్తించినటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూద్దాం. అటులనే పిదప ఒక సమరీయుడు అటు పయనమైపోవచ్చు అతనిని చూచెను. వానిని చూడగానే అతను జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములను తైలము ద్రాక్షరసము పోసి కట్టుగట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకుని పోయి పరామర్శించెను. అతడు మరునాడు సత్రపు యజమాని చేతిలో 2 దినారములు పెట్టి వీని పరామర్శింపుము, నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చి పిమ్మట చెల్లింపగలను అని చెప్పెను. దొంగ చేతిలో పడిన వానికి పై 3 ముగ్గురులో పొరుగువాడెవడు అని యేసు అడిగెను. కనికెరము చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో నువ్వు వెళ్ళి అట్లు చేయము అని పలికెను. దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఇక్కడ ఈ యొక్క సమరీయుడు చేసినటువంటి పని ఏంటంటే తను పాపంలో నివసించుండొచ్చు, ఆ పాపం గురించి ప్రాయశ్చిత్తపడి మరి ఇక కష్టపడి జీవించాలి అని జీవించుతున్నటువంటి సందర్భంలో గ్రామాన తిరుగుతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ దెబ్బలు తగిలి పడి ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని చూచి తన వాహనాన్ని ఆపి తనకు ముందుగా తైలముతో కట్టుకట్టి ప్రథమ చికిత్స చేసి తన వాహనాన్ని ఎక్కించుకొని తిరిగి మరి సత్రానికి తీసుకుపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇతను తన బాధ్యతను తాను మర్చిపోకుండా, నేను మానవ జన్మతో ఉన్నాను, మానవ జన్మలో నేను జీవిస్తున్నాను, నాకు దేవుడిచ్చినటువంటి ఆత్మ, దేవుడిచ్చినటువంటి కృప, దేవుడిచ్చినటువంటి ప్రేమ, క్షమ, కనికరం మరి నేను కూడా పంచాలి అనే ఒక ఆతృతతో అక్కడ పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని మరి చికిత్స చేసి మరి తీసుకువెళ్ళి ఒక సత్రంలో పెట్టి ఇతనికి ఇంకా ఏమైనా డబ్బులు అవసరమైతే మరి ఒకసారి నేను వచ్చినప్పుడు మరి ఆ వ్యయాన్ని కూడా నేను ఇచ్చుకుంటాను అని అక్కడ కనికరాన్ని చూపించినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. దేవుని యొక్క ప్రియ జనాంగమా, నీవు ఆ విధంగా ఉన్నావా? 1 యోహాను గారు రాసిన లేఖ 4:20 నీ పొరుగువారిని ప్రేమించకుండా ప్రభువా 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 అని నాకు ప్రార్థన చేస్తే నేను వినునంటున్నారు. నీ పక్కింటి వారిని, నీ ఎదురింటి వారిని, నీ వెనకింటి వారిని, నీ బంధుమిత్రులను, సహోదరి సహోదరులందరినీ కూడా నువ్వు ద్వేషిస్తూ మరి నీవు ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నావో నీ హృదయాన్ని పరిశీలించుకో. నీలో క్షమ కానీ, ప్రేమ కానీ, కనికరం కానీ లేని ఎడల మరి నీవు దేవుని బిడ్డవని నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావో 2 కొరింథీ 13:5 నిన్ను నీవు పరిశోధించుకోమని దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. దేవుని యొక్క ప్రియ జనాంగమా, దేవుడు స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఒక నిమిషం మాగు, నీ హృదిని నీవు చూడు, పరుగెట్టే లోకంతో నువ్వు పరుగెడుతున్నావా? ద్వేషంతో ప్రేమ రాదు, క్షమించి ప్రేమించు. అర్థమవుతుందా? దేవుని నీతిని, రాజ్యం కొరకై ప్రార్థన చేసేవాడిలాగా నీ ఉన్నట్లయితే నిజమైనటువంటి క్రైస్తవ సహోదరుడిగా నేనే మార్గం సత్యం జీవం అన్నటువంటి ఆ యొక్క నజరైనటువంటి యేసుక్రీస్తు అనుచరుడిగా నీ ఉన్నావు. కానీ కొరింథీ 3:3 నీ హృదయంలో ఈర్ష, ద్వేష పగముంచుకుంటే నీవు లౌకికమైనటువంటి శారీరక సంబంధమైన వ్యక్తివే కానీ నీవు దేవుని యొక్క బిడ్డవి కాదని గుర్తెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం సువార్త ప్రకటిస్తూ ఉంటాం, సువార్తను పాటించాం, మరి విశ్వాసులు బలహీనతల్లో ఉన్నారు, మరి దైవజనులు సువార్త ప్రకటిస్తున్నారు దాన్ని పాటిద్దామంటే మనం దైవజనులకి వెళ్ళి చూస్తూ మరి వారే తప్పు చేస్తున్నారు, మేము ఇంకా మరి తప్పు చేయొద్దని మాకెలా చెప్తున్నారు అనే ఆలోచనలో నీకు దైవజనుడితో సంబంధం లేదు. దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క ప్రేమే, దేవుని యొక్క కనికరమే, దేవుని యొక్క క్షమే నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. ఆ విధంగా నువ్వు ఉండగలిగితేనే నువ్వు పరలోకం వెళతావు. కానీ మరి లోకంలో ఉన్నటువంటి ఏ దైవజనుడినైనా, ఏ యొక్క ఉన్నతాధికారులైనా వారు ఎవరు ఏ పాపాలు చేస్తే వారికి భగవంతుడు శిక్షిస్తారు, తీర్పు వారికి వదిలేసి నీ ప్రవర్తన మార్చుకొని క్షమ, ప్రేమ, కరికలం కలిగి నువ్వు జీవించినట్లయితే నీవు నీ కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది. దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఈ యొక్క వాక్యభాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి వింటున్నటువంటి సహోదరి సహోదరులందరినీ కూడా మరి ప్రార్థన చేసుకుందాం. మరి ఎంతోమంది కాల్స్ చేస్తూ ఉన్నారు, స్వస్థతలు జరిగినాయి,
మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల, భార్యాభర్తల సమాధానం లేకపోతే మాకు సమాధానం కలిగింది, ప్రభు మా పట్ల కార్యాలు చేస్తున్నారు బ్రదర్ అని, అంతా కూడా దేవుని యొక్క కృప, ఆయనకే మహిమ. మీరు ఏ ఏ మందిరాలకు వెళుతున్నారో మరి ప్రార్థనా సహాయాన్ని నాకు కూడా ఇవ్వండి, నేను మీకోసం దీవారాత్రులు ప్రార్థిస్తాను. నా ద్వారా దేవుడు మీకు కార్యం చేసిన ఎడల మీ మందిరాలకు వెళ్ళి మీరు సాక్ష్యం చెప్పండి. మీకు దేవుడు ప్రేరేపించిన ఎడల మరి ఈ యొక్క కార్యక్రమం ఎంతో ప్రయాసంతో కూడుకున్నది. మరి మీకు దేవుడు మనస్ఫూర్తిగా ఈ యొక్క ప్రోగ్రాం నచ్చి మరి దేవుడు వాక్యం మీ పట్ల నెరవేరాలి అంటే మరి ఒక ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతున్నాం. దేవుని యొక్క ప్రియ జనాంగమా, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య, విన్నటువంటి ప్రతి ఒక్క శ్రోతలను మీరు దీవించండి. వారి గృహంలోకి మీ పరిశుద్ధాత్మ శక్తిని పంపుతున్నాను తండ్రి. ఎవరైతే రోగాలతో, వేదలతో, బాధలతో సతమతమవుతున్నారో, ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో, ఎవరు క్షమ కొరకు, ప్రేమ కొరకు, కనికరం కొరకు ఎదురు చూస్తున్నారో, వారందరినీ మీరు తాకండి ప్రభు. వారి ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, రోగాల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, దురాత్మ నుంచి, అంధకార శక్తుల నుంచి వారిని విడిపించండి. వివాహాలు కాని వారికి వివాహాలు, సంతానం లేని వారికి సంతానం, మరి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కూడా దయచేసి వారి కుటుంబాన్ని రక్షణ మార్గంలో నడిపించమని మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొని బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.